హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవాపే. సో ఈరోజు వీడియోలో నేను MATM ఎర్రర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎందువల్ల వస్తాయి అని చెప్పేసి. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే AEPSకి ఎందుకు అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, వాటి రీజన్స్ ఏంటనేది మెన్షన్ చేశాను. సేమ్ ఇందులో కూడా నేను అదే మెన్షన్ చేస్తాను, ఎందువల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి. సో అందరూ దయచేసి వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కావాల్సిన ఎర్రర్స్ ఎందుకు, ఐ మీన్ రీజన్ ఎందుకు అది వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, అలవబుల్ నెంబర్ ఆఫ్ పిన్ అంటే పిన్ నెంబర్ సరిగా ఎంటర్ చేయనప్పుడు వస్తుంది, ఓకే. నెక్స్ట్ డు నాట్ హానర్, ఇది బ్యాంక్ సైడ్ నుంచి వచ్చే ఇష్యూ. ఇంకొంచెం జూమ్ చేసి పెడతాను మీకు, ఇదిగోండి. డు నాట్ హానర్ అంటే బ్యాంక్ సైడ్ నుంచి వచ్చే ఇష్యూ. ఎక్సీడ్ విత్డ్రావల్ అమౌంట్ లిమిట్, సో కార్డ్ లిమిట్ కన్నా ఎక్కువ విత్డ్రా చేద్దామని చూస్తే వస్తుంది. సో బేసిక్గా కార్డ్ లిమిట్ బట్టి మనకు విత్డ్రావల్ జరుగుతుంది, సో 30,000, 40,000. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పర్సన్ది ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో బ్యాంక్ సెట్ చేసిన లిమిట్, అంటే అదర్ బ్యాంక్స్లో ఎన్నిసార్లు తీయొచ్చు అన్నది కూడా ఉంటుంది, దానికి మించి అటెంప్ట్ చేయాలంటే రాదు కదా. సో అందువల్ల మీకు లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది. సపోజ్ ఈ రోజుకి 20,000 తీసేశారు, బట్ ఇంకా సరే మనం అటెంప్ట్ చేయాలి అంటే 10,000 అటెంప్ట్ చేసామనుకోండి, రాదు, లిమిట్ ఎక్సీడ్ అని చూపిస్తుంది. సేమ్ ఈ విత్డ్రావల్ ఫ్రీక్వెన్సీ అన్నది కూడా సేమే. ఏంటి ఇక్కడొక ఎర్రర్ ఇక్కడొక ఎర్రర్ అంటుందంటారా? సపోజ్ ఈ ఎర్రర్ మనకి స్టేట్ బ్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ బ్యాంక్ది యాక్సిస్ బ్యాంక్ ఈ విధంగా వస్తుంది, కామెంట్ కొంచెం మారుతుంది కానీ దానికి ఉండే ఏమంటాం ఆ ఎర్రర్ సేమే. సో ఇక్కడ చూడండి, ఎక్స్పైర్డ్ కార్డ్ టైం అయిపోతుంది, సో అది మనం చూసుకోకుండా ట్రై చేసినా అది డిక్లైన్ అవుతుంది. అండ్ ఇన్కరెక్ట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, పిన్ను తప్పు కొట్టారు, ఓకే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎర్రర్స్ వస్తున్నాయి కదా, ఇవి రిపీటెడ్గా ఒకే పర్సన్కి మీరు చూడకుండా మీరు చేస్తూ ఉన్నారంటే మీరు రిటైలర్గా ఏదో తప్పు చేస్తున్నారని NPCA అనుకుంటుంది, ఓకే. అందువల్ల ఐడి బ్లాకింగ్ అలాంటివి జరుగుతాయి. సో ఎవరికి ఏ అటెంప్ట్ చేసినా సరే ఫెయిల్ అయినప్పుడు ఒకటికి రెండు సార్లు ఏం ఎర్రర్ వచ్చిందని చూసుకొని మళ్ళీ ట్రై చేసుకోండి, ఓకేనా? సో ఇన్వాలిడ్ అమౌంట్ ఎక్కువ కొట్టుంటారు నాకు తెలిసి, అందువల్ల వస్తుంది. నెక్స్ట్ ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్, కార్డ్తో ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు వస్తుంది, అంటే చూడండి కార్డ్ బ్లాక్ అవ్వడం కానీ కార్డు సమ్వాట్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూ అది, ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్ అన్నది. సో ఇది కూడా ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ సైడ్ నుంచి రిజెక్ట్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇష్యూవర్ ఆర్ స్విచ్ ఈజ్ ఇన్ఆపరేటివ్, ఇష్యూవర్ అంటే బ్యాంక్, స్విచ్ అన్నా సరే బ్యాంక్ సైడ్ మాడ్యూల్కి పేరు ఉంటుంది అది. ఈజ్ ఇన్ఆపరేటివ్ అంటే ప్రజెంట్ సర్వర్ డౌన్, ఓకే. ఇది నో రూటింగ్ అవైలబుల్ అని ఉంది చూసారా, నో రూటింగ్ అవైలబుల్ అని వచ్చేది ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ని MATM ట్రాన్సాక్షన్లో చేసినప్పుడు వస్తుంది. క్రెడిట్ కార్డు చెయ్యాలి అనుకుంటే యాప్లో లాగిన్ అవ్వగానే కిందన POS అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ సేల్, దాంట్లో క్రెడిట్ కార్డ్ విత్డ్రావల్ చెయ్యాలి. MATM అన్న దాంట్లో డెబిట్ కార్డ్ విత్డ్రా చెయ్యాలి. నాస్ షెఫిట్స్ అండ్ ఫండ్స్ అన్నది బ్యాంక్లో అమౌంట్ లేకపోతే వస్తుంది, ఓకే. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ కార్డ్ డిక్లైన్, కార్డ్ మీద రెస్ట్రిక్షన్ ఉంది, ఓకే. మీన్స్ కార్డ్ ఎవరైనా బ్లాక్ చేసి ఉండాలి, లేకపోతే దాని అంతటి అదే, ఐ మీన్ ఇప్పుడు పైన ఈ పక్కన కౌంటింగ్ చూస్తున్నారు కదా, ఎవరెవరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారన్నది అది ఓవరాల్ కౌంట్. సపోజ్ ఒక రెండు సార్లు మూడు సార్లు పిన్ను తప్పు కొట్టారు, మూడోసారి ట్రై చేశారు, సస్పెక్టెడ్ అండ్ ఫాడ్ కాకుండా రెస్ట్రిక్టెడ్ కార్డ్ డిక్లైన్ అని రావచ్చు, ఓకే. సో ఆ విధంగా కూడా మనం ఏమంటాం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, కస్టమర్కి ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తాం, దానికన్నా మించి వస్తుందా రాట్టదా, ఒకటి రెండు సార్లు మనం కూడా చూసుకోవాలి, ఓకే. నెక్స్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ డిక్లైన్, ఇది ఎందుకు వస్తుంది? సస్పెక్టెడ్ ఫ్రాడ్ డిక్లైన్ ఇందాక చెప్పాను కదా, ఇన్వాలిడ్ ఇదిగోండి. సపోజ్ ఇక్కడ పర్సనల్ పిన్ను తప్పు కొట్టారు, రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అతనికి గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, ఓకే. కస్టమర్ వచ్చినప్పుడు కొడతానే ఉంటాడు, కొట్టినప్పుడు నెంబర్ తప్పన్నా సరే మనం చూసుకోకుండా మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేసినా సరే సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని వస్తుంది. ఈరోజు నేను వెరిఫై చేసుకుంటున్నప్పుడు దాదాపుగా ఒక వ్యక్తి ఇన్వాలిడ్ పిన్ని ట్రాన్సాక్షన్లో దాదాపుగా
15 సార్లు అటెంప్ట్ చేశారు. సో అప్పుడు ఎన్బిసిఏ మిమ్మల్ని ఏమనుకుంటుంది, ఒక ఫ్రాడ్ రిటైలర్గా అనుకుంటుంది. ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ట్రాన్సాక్షన్స్ మీరు చూసుకోకపోతే ఎర్రర్స్ లాస్ట్గా ఫైనల్గా సఫర్ అయ్యేది మీరే. సో అలాగే చూడండి, ట్రాన్సాక్షన్ నాట్ పర్మినెంట్ టు కార్డ్ హోల్డర్. సో కొన్ని ఏటీఎంస్ మనం సెట్ చేసుకోవచ్చు, మన యాప్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఎస్బీఐ కానీ ఐడిబిఐ కానీ యాక్సిస్ కానీ యాప్స్ ఉంటాయి. యాప్స్లో మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు కార్డ్స్ మీద. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నా సరే నాట్ పర్మిటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, తెలిసిందే కదా సక్సెస్. ఇది కూడా సేమ్, అలవబుల్ నెంబర్ ఆఫ్ పిన్స్. కొన్ని ఏటీఎమ్స్కి 6 డిజిట్స్ ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి. సో అలాంటి టైంలో 4 కొట్టే దగ్గర మనం కొంచెం ఎక్స్ట్రా కొట్టినా సరే మనకి అలవబుల్ నెంబర్ ఆఫ్ పిన్ ఎర్రర్ వస్తుంది. డు నాట్ ఆనర్, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, తేడా ఏంటి, ఇక్కడ స్పేస్ లేదు, అంతే తేడా. ఒక్కొక్క బ్యాంక్కి కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది ఎర్రర్, అంతే తేడా. సో ఇది కూడా చూడండి, ఎర్రర్ అకర్డ్ వైల్ కనెక్టింగ్ గేట్వే మాడ్యూల్, సర్వర్ ఇష్యూ, ఎక్స్పైర్డ్ కార్డ్, కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రెండు కూడా అదే చూడండి, ఎక్స్పైర్డ్ క్యాప్చర్ డిక్లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇన్కరెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇన్కరెక్ట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ పిన్ ప్రాబ్లం. ఓకే, ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్, ఇన్వాలిడ్ రెస్పాన్స్, బ్యాంక్ సైడ్ ఇష్యూ స్విచ్, ఇది బ్యాంక్ సైడ్ ఇష్యూ. లాస్ట్ కార్డ్, ఇది డేంజర్. ఓకే, ఈ కామెంట్ వచ్చిందంటే డేంజర్, చూసుకోండి. లాస్ట్ కార్డ్, ఎవరో కార్డ్ దొంగలించడం, దొంగలించి వచ్చి ట్రై చేయడం. ఓకే, సో ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు మల్టిపుల్ అటెంప్ట్స్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఒకటికి 2 సార్లు మీరు చూసి చేసుకోండి. ఎర్రర్ వచ్చింది, లాస్ట్ కార్డ్ వచ్చింది, ఎందుకన్నా సేఫ్ సైడ్, కస్టమర్ని గుర్తుంచుకోవడం, అతనితో సంతకం తీసుకోవడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, ఏదో ఒకటి చేయాలి ఫ్యూచర్లో మీకేం ఇష్యూ రాకుండా. ఎక్కడైనా సపోజ్ ఆ కార్డు పోయింది కాబట్టి ఇలా ట్రాన్సాక్షన్ జరిగింది ఈ చోటన అని చెప్పేసి ఎవరైనా కేసు పెట్టారనుకోండి, అది మీరు యూజ్ చేశారు అని మీరు ప్రూవ్ చేసుకోలేరు కదా. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఓకే, అలాగే నో చెకింగ్ అకౌంట్ మళ్ళీ వచ్చింది ఇక్కడ, బ్యాంక్ సైడ్ ఇష్యూ, నో రూటింగ్ అవైలబుల్, క్రెడిట్ కార్డ్ని ఎంఏటీఎం ట్రాన్సాక్షన్లో చేసే వల్ల వస్తుంది, నాట్ సఫిషియంట్ ఫండ్స్, డబ్బులు లేకపోవడం, రెస్ట్రిక్టెడ్ కార్డ్, సేమ్ ఇదే చెప్పాను కదా ఇందాక. కార్డ్ మనం సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని వచ్చి అలా చేస్తూ ఉన్నా బ్లాక్ అవుతూ ఉంటుంది. ఇలా లాస్ట్ కార్డుకి కూడా రెస్ట్రిక్టెడ్ కార్డ్ అని మీరు కామెంట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు. ఎర్రర్ వైల్ డిక్రిప్టింగ్ కార్డ్, కార్డ్ పైన ఉన్న చిప్ కానీ ఆ స్ట్రిప్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఇది కూడా సేమ్, ఇంచుమించి ఈ రెండు కూడా ఒకటే. సో ఇలాంటి విధమైన ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం బేసిక్గా ఒక్కసారి చూసి మళ్ళీ మనం ట్రై చేయొచ్చా లేదా అన్నది మనం గెస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేయడమే. ఒకసారి ఇంకా ఫెయిల్డ్ అని వచ్చింది, లిమిట్ ఎక్సీడ్ అని వచ్చింది, మళ్ళీ చేయకూడదు మీరు. ఓకేనా, ఒకసారి అటెంప్ట్ చేశారు, వెల్ అండ్ గుడ్, దట్స్ ఎనఫ్. రాలేదు, లిమిట్ ఎక్సీడ్ అంటే ఆగిపోవడమే. అక్కడ మళ్ళీ అటెంప్ట్ చేశారు అంటే తెలిసినా మీరు అటెంప్ట్ చేస్తున్నట్టు లెక్క ట్రాన్సాక్షన్స్కి. సో ఇలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఈచ్ ట్రాన్సాక్షన్కి. సో అది చూసుకొని మీరు చేసుకోండి. వీటికి మించి ఇంకేమైనా ఎర్రర్స్ మీకు ఫేస్ చేస్తున్నారు అంటే ఆ ఎర్రర్ స్క్రీన్షాట్ పెట్టండి, అది ఎందుకు వస్తుంది అన్నది ఎర్రర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. థ్యాంక్ యూ.